नमस्कार। विंजमूर लोनी स्थानिक एंपीडीओ कार्यालयंलो एंपीडीओ कनक दुर्गा भवानी माट्लाडुतू मंडलंलो करोना केसुलु प्रबलुतुन्न नेपथ्यंलो प्रजलु जाग्रत्तगा उंडालनी सूचिंचारु। అదే విధంగా కరోనా పరీక్షలు చేయించుకునేవారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆమె తెలియజేశారు। ప్రైవేటు హాస్పిటల్లో కరోనా టెస్టులు నిర్వహించిన అనంతరం సంబంధిత సమాచారాన్ని మండల స్థాయి అధికారులకు అందజేసి సహకరించాలన్నారు। వింజమూరు మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో ఉండేటటువంటి దంట్లో 110 కరోనా కేసులు అఫీషియల్గా నమోదు కావడం జరిగింది। ఇది కాకుండా కొంత సింప్టమ్స్ తో బాధపడేటటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది। వైద్యాధికారి తహసీల్దారు ఎస్ఐ గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సమక్షంలో అందరికీ కూడా టెస్టులు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు। వాక్సినేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది। 12 గ్రామ పంచాయతీల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచులు స్థానికంగా ఉండేటటువంటి సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా శానిటేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు। మంచి శ్రద్ధ కనబరుస్తున్నారు। ప్రత్యక్షంగా కూడా పాల్గొంటున్నారు। వారందరికీ కూడా అభినందనలు। కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వాలంటీర్లు ఆశాలు ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు దగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు జలుబు ఉన్నటువంటి వ్యక్తుల్ని వెంటనే గుర్తించినట్లయితే డాక్టర్ గారికి అది ఆన్లైన్ యాప్లో చేయడం ద్వారా మొత్తం లిస్ట్ అంతా కూడా డాక్టర్ గారికి రావడం జరుగుతుంది। ఎవరైతే ఆ సింప్టమ్స్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించి వారికి వారి పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించడము ఎవరైతే పాజిటివ్ కేసులుగా నమోదవుతారో వారందరికీ కూడా హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరుగుతుంది। అయితే సివియర్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని హాస్పిటల్స్కి కోవిడ్ కేర్ హాస్పిటల్స్కి కానీ లేదా జిల్లా వైద్యశాలకు కానీ తరలించడం వారి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి గుర్తించి పంపించడం జరుగుతుంది। దీనికి గాను ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత శ్రద్ధతో పాటు పరిశుభ్రత అనేటటువంటిది చాలా ముఖ్యము। ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళు బయట తిరగకుండా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క దుస్తులు కానీ వాళ్ళు వాడేటటువంటి పదార్థాలు కానీ వస్తువులు కానీ వారే శుభ్రపరచుకుంటూ దూరంగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాము। ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య స్థితిని ఏఎన్ఎం కానీ పంచాయతీ సెక్రటరీకి కానీ డాక్టర్కి కానీ తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాము। ఇంతేకాకుండా మండలంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా బయట ఒకవేళ ప్రైవేట్గా చేయించుకున్నప్పటికీ కూడా వారి యొక్క వివరాలు ఏఎన్ఎం కానీ పంచాయతీ సెక్రటరీకి కానీ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే తెలియపరచవలసిందిగా కోరుతున్నాము। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల వ్యాప్తి చెందకుండా ఆ ఏరియాలో ఎవరైతే పాజిటివ్ కేసు ఏరియాలో శానిటేషన్ చేయించడం ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండడంతో పాటు వారి యొక్క ఇంటి చుట్టుపక్కల కూడా ఆ వ్యాధి ఇంకా తీవ్రత పెరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది। కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాము। సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు। కారణము కరోనా వ్యాధి ఉన్నటువంటి వారితో సంచరించడం వల్ల వీరికి కూడా సోకడం అనేటటువంటిది జరుగుతున్నది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కరోనా వ్యాధి కలిగినటువంటి వారు వారి యొక్క శ్రద్ధ తీసుకోవడంతో పాటు అందరి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాము। ఈ మనం హోమ్ ఐసోలేషన్ కిట్లో చూపించినటువంటి 10 రకాల మాత్రలను దాంట్లో ఉన్నటువంటి స్లిప్ ఉంటుంది, దాని ప్రకారం డోసు వాడాల్సిందిగా తెలియజేస్తున్నాము। ప్రతిరోజు ఏఎన్ఎంకి కానీ ఆశాకు కానీ డాక్టర్ గారికి కానీ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమాచారాన్ని పొందవలసి ఉంటుంది। అత్యవసరమైతే 104కి 108కి కాల్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము। మండలంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో ప్రజలందరూ సహకరించాల్సిందిగాను ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరైతే టెస్టులు చేస్తూ ఉన్నారో సింప్టమాటిక్గా ఉండే వాళ్ళ వివరాలని ఎప్పటికప్పుడు వైద్యాధికారి గారు పొందవలసిందిగా కూడా కోరుతున్నాము।